కర్నూలు జిల్లా గోనిగండ్లలోని ప్రముఖ శ్రీ చింతలమూని నల్లారెడ్డి స్వాముల దేవాలయంతో పాటు ఎమ్మెగనూరుకు వెళ్లే రహదారిపై ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో హుండీలు లూటీకి గురయ్యాయి. రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్య శ్రీ చింతలమూని నల్లారెడ్డి స్వాముల దేవాలయంలో దొంగల హుండీలోని నగదుతో పాటు ఆభరణాలు తీసుకుని మరో అతిపెద్ద హుండీని దేవాలయం వెనుక వైపు దాదాపు 100 మీటర్ల దూరం తీసుకువెళ్లి లూటీ చేయడం జరిగింది. దొంగలు పలు జాగ్రత్తలు తీసుకుని సీసీ కెమెరాల్లో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. 2 దేవాలయాల్లో జరిగిన దొంగల బీభత్సంను కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. అనగా 22వ తేదీ నైట్ తెల్లవారుజామున 23వ తేదీ అవుతుంది. మన గోనిగల్ల మండలం చింతలమూని నల్లారెడ్డి స్వామి టెంపుల్లో ఒక దొంగతనం జరిగింది. అలాగే కాశీ నీలకంఠేశ్వర స్వామి టెంపుల్లో కూడా 2 చోట్ల ఆఫీస్ జరిగింది. దీనికి బాగా వీళ్ళు కెమెరాలు అన్నీ ఏర్పాటు చేశారు. అయినా కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తి ఒక ఇద్దరు వచ్చినట్లు మాకు అర్థమవుతుంది. ఇక్కడ దాదాపు 3 హుండీలు ఉన్నాయి. ఒక పెద్ద హుండీని ఇక్కడ నుంచి తీసుకుని పోయి కాంపౌండ్ వాళ్ళు దాటి తీసుకుని పోయి ముందరున్న ఒక బండ పైన వేసేసారు. దాంట్లో ఉన్న నోట్లు వెండి ఆభరణాలు ఉన్నాయని గ్రామ టెంపుల్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు. ఇది దాదాపు 1 సంవత్సరానికి 5-6 లక్షల వరకు వచ్చే ఆదాయం ఉండే హుండీలు. ఇప్పుడు ఎంత పోయింది అనేది వీళ్ళకి ఐడియా లేదు. సుమారు 1 లక్ష ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అవి ఇంకొక హుండీ కూడా పాల్గొంటున్నారు. ఫింగర్ ప్రింట్స్ డాగ్స్ పడిని మన గోరగండ్ల ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి పిలిపించారు. వాళ్ళు కూడా వాళ్ళు క్లూస్ సేకరించారు. త్వరలోనే ఈ కేసు ఛేదించి గ్రామస్తులకు పూజ మన టెంపుల్ కమిటీ వాళ్లకు దాంట్లో పోయిన ప్రతి పైసా సహా వసూలు చేస్తామని ఆలయ కమిటీకి చెప్తున్నాం.